ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమీర్పేటలోని గురుద్వార్లో గురుగ్రంథ్ సాహెబ్కు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మంత్రి పాల్గొన్నారు. 2.5 కిలోల బంగారంతో తయారు చేయించిన చీరను కల్వకుంట్ల కవిత బల్కంపేటలోని ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి సమర్పించారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో కోటి కుంకుమార్చన, ఆయుష్ హోమం, సికింద్రాబాద్లోని గణేష్ ఆలయంలో గణపతి కళ్యాణం, క్లాక్ టవర్ వద్ద వెస్లీ చర్చిలో ప్రత్యేక ప్రార్థన, నాంపల్లిలోని హజ్రత్ యునిసెఫ్ దర్గాలో చాదర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు మహమ్మద్ అలీ మల్లారెడ్డి, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.